టీడీపీ కాంగ్రెస్ లీడర్ పై బీఆర్ఎస్ ఫోకస్ అసంతృప్త నేతలే టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ రంగంలోకి కేసీఆర్ ఉమ్మడి మెదక్లు నేతలకు ఆహ్వానం ఎన్నికల్లో టికెట్లు లేదంటే పదవులు ఇస్తామని హామీలు ఉత్తర తెలంగాణ జిల్లాల లీడర్లతో కేటీఆర్ చర్చలు దక్షిణ తెలంగాణ జిల్లాల నేతలతో హరీష్ సంప్రదింపులు బీజేపీ కాంగ్రెస్ లీడర్లపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఆ రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలే టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుండి బండి సంజయ్ని తప్పించడం కొత్తగా కిషన్ రెడ్డిని నియమించడంతో ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నది మరి ఇంకా ఎంత మంది పడతారే ఇంలా ఈ కార్ల ఇప్పటికే నియోజకవర్గ అసంతృప్త నేతలతో బీఆర్ఎస్ టచ్ లోకి వెళ్ళింది అసెంబ్లీ ఎన్నికలకు మరో 4-5 నెలలే ఉండడంతో ఆ పార్టీలోని ముఖ్య నేతలను కార్యకించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది ఇందుకోసం ఏకంగా బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు రెండు ప్రధాన ప్రతిపక్షాలను దెబ్బతీసి ఎన్నికల్లో హ్యాట్రిక్స్ విజయం సాధించాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొందరు లీడర్లతో సంప్రదింపులు జరిపారు పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఉత్తర తెలంగాణ నేతలను బుజ్జగించి కార్యకించే బాధ్యతను మంత్రి కేటీఆర్ కు దక్షిణ తెలంగాణ లీడర్లతో మాట్లాడి గులాబీ కండువా కప్పించే టాస్క్ ను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు మారిన పొలిటికల్ సీన్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్సభల ఎన్నికల నాటికి దారుణంగా దెబ్బతిన్నది అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మళ్లీ పుంజుకొని విజయం సాధించింది కానీ దుబ్బాక బైపోల్లో రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారిపోయింది ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను ఢీ కొట్టబోయేది తామే అన్నట్టుగా బీజేపీ పుంజుకుంది ముగ్గురికి కేసీఆర్ ఆఫర్ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రితో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్టు తెలిసింది జిల్లాలోని ఒక రిజర్వ్డ్ సీటు నుంచి సదరు మాజీ మంత్రి లేదా వారి కుటుంబంలో ఒకరికి టికెట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు వీళ్ళు చూసుకొని ఒకసారి కలుద్దామని కూడా చెప్పారు ఇదే జిల్లాలో రెడ్డి కులానికి చెందిన మరో లీడర్ తోనూ కేసీఆర్ మాట్లాడారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో బీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి లేకపోవడంతో తమ పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని మాట ఇచ్చారు ఇదే జిల్లాకు చెందిన ఇంకో లీడర్ తోనూ కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు కేసీఆర్ ఇచ్చిన భరోసాతోనే సదరు లీడర్ సొంత పార్టీ నాయకులపై హాట్ కామెంట్ చేసినట్టు గులాబీ పార్టీలో చర్చ జరుగుతున్నది ఈ ముగ్గురు లీడర్లు కొన్ని రోజుల్లోనే గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని చెప్తున్నారు తనతో గతంలో సన్నిహితంగా పనిచేసి ఇతర పార్టీలో ఉన్న ఒకరిద్దరు నేతలతోనూ కేసీఆర్ మాట్లాడినట్టుగా సమాచారం పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చినట్టుగా తెలిసింది ఇక కేసీఆర్ వలలో జిక్కేటోళ్ళు ఒకటి నేర్చుకోవాలి ప్రతాపన్న అనుభవం కూడా చెప్తాడు తర్వాత కానీ సముచిత స్థానం కల్పిస్తామని ఇంత ముందు తీసుకుపోయిన వాళ్ళకి ఎంతమందికి సముచిత స్థానం దొరికిందో ఒకసారి ఆలోచన చేసుకొని పోరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోరి కేసీఆర్ తో సోపత్ ఎట్లుంటది బంగారు కత్తితో మెడకు వస్తాడు అంతేనా బంగారు కత్తి బీజేపీ కాంగ్రెస్ లీడర్ పై బీఆర్ఎస్ ఫోకస్ అంటూ అసలు కేసీఆర్ ఇప్పుడున్న టార్గెట్ ఏందనేది ఒకసారి మనం చూద్దాం కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంది కేసీఆర్ ముంగట అంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏ ఊరికి పోయినా జనం తిరగబడము అడ్డుకోవడము నిరసనలు వ్యక్తం చేయడం పూర్తి అసంతృప్తిని ఎదుర్కొంటా ఉన్నారు ప్రజల దగ్గర నుంచి కేసీఆర్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ 105 మంది ఎమ్మెల్యేలో 106 మంది ఎమ్మెల్యేలో ఉన్నారు కదా ఇందులో మెజారిటీ వాళ్లకు టికెట్లు ఇవ్వడు ఇవ్వకుండా ఏం చేస్తాడంటే కేసీఆర్ పైన ఈ ఎమ్మెల్యేల పైన పోరాటం చేసినటువంటి ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ కాంగ్రెసే ఇక ఇతర పార్టీ బీజేపీ వాళ్ళకైతే తీసుకోడు ఇప్పట్లో వీళ్ళని ఏం చేస్తారంటే ఇప్పుడు జనగామలో ముత్తిరెడ్డి పైన తీవ్ర వ్యతిరేకత ఉంది ఆయనని మనమంతా కలిసి తనలో గెలిపించలేము ఇప్పుడు ఆ పరిస్థితి గెలిపోయింది అక్కడ జనగామలో ఇప్పుడు ఈయన పైన పోరాటం చేస్తున్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు అవసరం మళ్ళా ఇప్పుడు కేసీఆర్ కు ఈయన ప్రజల్లో ఉన్నాడు కొట్లాడిండు ఆయన అవినీతి పైన పోరాటం చేస్తా ఉన్నాడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాబట్టి ఈయన దిక్కు ప్రజలు ఉన్నారు కాబట్టి బీఫామ్ ఈయన దిక్కు ఇసురు కొట్టాలని చూస్తాడు అన్నట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీఆర్ టికెట్లు ఆఫర్ చేయబోతా ఉన్నాడు మరి వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు తిన్నంత తిన్నారు కదా ఇలా తిన్న ఫైల్ అని కేసీఆర్ దగ్గరే ఉండే కుక్కిన పేనోనే పడి ఉండాలి ఇంతకంటే ఎక్కేం లేదు మీ టర్మ్ అయిపోయిందిరా మీ పొలిటికల్ టర్మ్ ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ వీళ్ళతో నడపాలనేది కేసీఆర్ టార్గెట్ ఒకవేళ పొరపాటున కూడా కేసీఆర్ ట్రాప్ లోకి పోయిరే అనుకో ఇక మిమ్మల్ని ఎవరు క్షమించడు ఇక సముచిత స్థానము అసలు జనంలో సముచిత స్థానం ఉండదు నేనైతే గిట్లా అనుకుంటున్నా ప్రతాపన్న
నేను బీఆర్ఎస్ పోవడం అనేది కల్లా నిన్నంటలేనే నేను గాని నాలాంటి వాళ్ళు గాని ఎవరు కూడా పోరు ఎందుకంటే మేమంతా ఇప్పుడు ఉద్యమకారులందరినీ మోసం చేసి ఉద్యమ ద్రోహులను పాటలో చేర్చుకున్నాడు ఉద్యమకారులు అంటే మేము హక్కుదారులం ఉద్యమ ద్రోహులు బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళు అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటారు హక్కుదారులు అయితే తను చేసే అన్యాయాలకు గాని తను చేసే మోసాలకు గాని తను చేసే అవినీతికి గాని వీళ్ళు వ్యతిరేకిస్తారు అందుకని మమ్మల్ని అందరినీ ఒకరిని పంపించారు బయటకు పంపించారు నాకు 100 సార్లు చెప్పిండు వరంగల్ సభలో నల్గొండ సభలో నిజామాబాద్ సభలో కామారెడ్డి సభలో వరంగల్ జిల్లాకు కాబోయే మొదటి మంత్రి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అని 100 సార్లు చెప్పిండు ఆ మాట ఎక్కడ నేను నిలుపుకోలేకపోతున్నా అని నన్ను నన్నే పంపించిండు బయటకు అసలు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎంత స్వార్థపరుడు అంటే 2004లో పొత్తులో ఐదు మంత్రులు వచ్చినాయి ఒక విప్ వచ్చింది ఐదు మంత్రులు అయితే మీకు తెలుసు అప్పుడు ఇచ్చింది ఎవరెవరికి హరీష్ రావు గారు అప్పుడు ఎమ్మెల్యే కాలేదు సరే ఆయన కష్టం చేసిన అని చెప్పి ఆయనకి ఇచ్చింది కానీ అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వలే 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళు ఎవరు ప్రజలు ఓరుకునేది ఎవరు సమర్థత ఉన్న వాళ్ళు ఎవరు లేకుంటే తన ఇష్టం ఉన్నకి ఇచ్చిండు ఒక విప్ ఇచ్చాడు ఒక విప్ కూడా అలర్ట్ అయింది ఆ విప్ ఎవరికి ఇవ్వలే ఇద్దరు ముగ్గురు దగ్గర డబ్బు తీసుకున్నాడు ఆ ఇద్దరు ముగ్గురికి డబ్బులు ఆ పదవి ఇవ్వడానికి కూడా ఆయనకు మనసు ఒప్పలేదు నువ్వు ఎన్ని ఇచ్చినవే డబ్బులు నేను విప్పు కొరకు ఇవ్వలేదు నేను విప్పు కొరకు ఇవ్వలేదు కానీ పార్టీ కొరకు పార్టీ అభివృద్ధి కొరకు తర్వాత పార్టీ పేరు మీద చెప్పి కొన్ని కొన్ని రకాల నా దగ్గర మోసం చేసి డబ్బు తీసుకున్నాడు డబ్బు తీసుకున్నాడు అది చెప్తాను మీకు డబ్బు తీసుకున్నాడు నేను ఎందుకంటే నేను 2001లోనే బయటికి రావాలి ఆయన చేసిన నాకు మోసానికి కానీ నాకు తెలంగాణ రావాలి తెలంగాణ రావాలనేటువంటి ఆకాంక్షతోని నేను చాలా పట్టించిన 10 ఏళ్ళు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని రకాల అవమానపరిచినా భరించుకుంటూ పార్టీలో ఉన్నా చివరిదాకా వరంగల్ జిల్లాకు వెళ్ళి 26 గెలిచిన 2004లో చివరిదాకా నేను ఒక్కనే 2008లో రాజీనామా కూడా చేసిన చేయమంటే మళ్ళీ గెలిచిన కానీ అట్లాంటి నన్ను ఎట్లా పంపించాలని చెప్పి అందరూ ఏదో రకంగా అందరినీ కూడా ఆయన తత్వం ఏంటంటే ఏదో రకంగా అమ్ముకోవాలి లేదా ఏదో రకంగా వాళ్ళని ఎన్కరేజ్ చేసుకోవాలి అక్కడ రాకపోతే పంపించాలి ఈ రకమైనటువంటి దురాలోచనతో ఉన్నాడు కానీ ఆయనకు అసలు తెలంగాణ రావాలి అని ఉద్యమం చేసిండా ఆయన ఉద్యమ లక్షణం ఆయన ఇంటర్నల్ సబ్జెక్ట్ వేరు ప్రోగ్రామ్ వేరు ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ వేరు ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ కు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ తెలంగాణ కావాలనేటువంటి ఆకాంక్ష గతంలో ఎప్పటి నుండి ఉంది కాబట్టి 69 నుండి అందరూ ఉద్యమం చేస్తామంటే అరే వీళ్ళంతా చేస్తున్న ఉద్యమం తెలంగాణ పిచ్చోళ్ళు ఒకవేళ వస్తుందేమో వస్తే ఏం చేయాలి ఇప్పుడు ఉద్యమకారులతో ఎట్లా ఆడుకోవాలి ఒకవేళ తెలంగాణ వస్తే నేను ఎట్లుండాలి అన్నట్టు అదే ఆలోచన తప్ప ఆయనకు ఉద్యమం రావాలని ఉద్యోగ ప్రణాళికలు ఆయన చేసిన వ్యక్తి కాదు ఉద్యమంలో ఆయన ఖర్చు పెట్టింది లేదు ఆయనకు ఉద్యమం కంటే ముందు ఆయన ఆస్తులు ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏంది ఆ పరిస్థితి అనేది మనకు అందరు కళ్ళకు కనబడితే కనబడుతుంది తెలిసిన పుస్తకం ఓపెన్ బుక్ అసలు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యండు కేసీఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి లేకపోతే ఏంది నేను రాష్ట్ర సచివాలయంలో నేను అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నా నేను 24 ఇయర్స్ ఉన్న ఏజ్ లోనే నేను సెక్షన్ ఆఫీసర్ గజెట్ ఆఫీసర్ను అసిస్టెంట్ సెక్రటరీ ఉన్నా నాకు డిప్యూటీ సెక్రటరీ ప్రమోషన్ కూడా రేపు మాపు వస్తున్న సందర్భంగా ఈ తెలంగాణ గురించి ఆలోచన ఒకరు వస్తుంది మార్క బయట సో తెలంగాణ గురించి వస్తే నాకు కూడా రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ఫైళ్ళల్లో ఎట్లా అన్యాయం జరిగింది కొంత అవగాహన నాకున్నది అయితే రెండు ఒకటేమో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది వాస్తవమే దాంట్లో ఎలాంటిది లేదు రెండోది ఏంటంటే మన తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వాళ్ళు చేసిన కృషి కూడా ఏందని నేను అడుగుతున్నా ఒక్కరికి వాళ్ళకి ఎమ్మెల్యే కాగానే నేను ఎమ్మెల్యేనే అంటే జీవితంలో ఇక నేనేం సంపాదించుకోవాలి ఎట్లుండాలనే ఆలోచన ఒకటి నాకేం పదవి వస్తుంది ఆలోచన మన ప్రాంతానికి ఏం కావాలి తను రిపేర్ చేసిన ఏరియాకు ఏం కావాలి దానికి ఎవరికి ముఖ్యమంత్రికి రిపేర్ చేయాలి దాంట్లో మన రాజకీయ నాయకులు ఫెయిల్ అయిన విషయం మాత్రం మనోళ్ళు అయినా కానీ చెప్పక తప్పదు వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి కదా జనం రోడ్ల మీదకి వచ్చింది అది సో కేసీఆర్ కు ఎప్పుడు కూడా తెలంగాణ రావాలని ఉద్యమం చేయాలి ఆయన కేసీఆర్ అనే వ్యక్తికి తెలంగాణ అవసరమే లేదు అవసరం లేదు ఆయన రెండే మేము అందరం ఉద్యమం చేస్తామంటే మా అందరితో దీంట్లో ఉన్నోళ్ళు ఎవరు ఎట్లా డబ్బులు ఖర్చు పెట్టిపోయాలి ఒకటి రెండోది సభలు సమావేశాలు చేసుకుంటూ ఎట్లా డబ్బులు కలెక్షన్ చేయాలి ఆ సభల పేరు మీద అదొకటి రెండోది ఈ ఉద్యమ సమయంలోనే ఎట్లా మంత్రి పదవి పొత్తులు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎవరితో పొత్తు పెట్టుకుని నాకు మంత్రి పదవి వస్తుంది నా కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు వస్తాయని చెప్పి అదొకటి పదవులు కావాలి డబ్బులు కావాలి తెలంగాణ వీళ్ళు పోరాడాలి తెలంగాణ ప్రజలందరూ పోరాడాలి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎట్లా మలుచుకోవాలి నేను ఎట్లా బాగుపడాలి ఆ యాంగిల్ ఆయన ఎప్పుడు థింకింగ్ తప్ప తెలంగాణ నిజాయితీగా రావాలనేటువంటి థింకింగ్ ఆయనకు ఎప్పుడు లేదు
100% ఇది కరెక్ట్.